నమస్తే ఈరోజు మనం చూడబోయేది హార్ట్కి సంబంధించిన ఒక చిన్న టిప్ కానీ హార్ట్లో ఎటువంటి బ్లాక్స్ ఉన్నా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎటువంటిదైనా ఇది కంప్లీట్ హై బీపీ ఉన్నా కంప్లీట్ నార్మల్ అవుతుంది అని మన సిద్ధ పురుషుడు చెప్పిన ఒక టిప్ అనమాట ఇదేంటంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి చాలా ఈజీ అయిన టిప్ అనమాట దీనికి కావలసినవి గార్లిక్ అంటే వెల్లుల్లిపాయ జింజర్ అంటే అల్లం అండ్ సిన్నమన్ అంటే దాల్చిన చెక్క రౌండ్గా ఉంటుంది కదా ఆ దాల్చిన చెక్క లోపల ఉన్న లేయర్ ఉంటుంది అలా చెక్కినప్పుడు అది రౌండ్గా దొరుకుతుంది అది తీసుకోవాలి మీరు పైన ఉన్న చెక్క తీసుకోకూడదు కడుపులో పుండులు అవుతాయి పుండు అవుతుందనమాట అది సో దీనిలో మనకి దేని దేనిలో ఏమేమి వైటమిన్స్ మినరల్స్ ఉన్నాయో చూద్దాం గార్లిక్స్లో మనకి బీ వన్ ఉంది బీ సిక్స్ ఉంది వైటమిన్ సి ఉంది ఇంకా మ్యాంగనీస్ ఉంది సెలీనియం ఫైబర్ కాల్షియం కాపర్ పొటాషియం ఫాస్ఫరస్ ఐరన్ అండ్ ఇది వచ్చి ఇటు ఇంప్రూవ్స్ ద ఇమ్యూనిటీ అనమాట ఇట్ రిక్రీసెస్ ద ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేషన్స్ అన్ని కూడా తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తుంది అండ్ దీనిలో కాంపౌండ్స్ లైక్ అలీసిన్ అనేది కూడా ఉందన్నమాట అది ఇది హార్ట్కి సపోర్ట్ చేస్తుంది అనమాట ఇంకా ఇది ఇది ఇట్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ ఆల్సో బ్రెయిన్ కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ దీనిలో ప్యాంటోథెనిక్ యాసిడ్ ఉంది ఫోలిక్ యాసిడ్ కూడా ఉంది ప్రోటీన్ కూడా ఉంది ఎన్ని ఉన్నాయి సో ఇప్పుడు జింజర్లో ఏమేమి ఉన్నాయి జింజర్లో వైటమిన్ ఈ ఉంది సి ఉంది మెగ్నీషియం పొటాషియం ఉంది ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కెరోటిన్ ఉంది ల్యూటీన్ ఉంది లైకోపీన్ ఉంది ఇంకా క్వర్సిటీన్ ఉంది అండ్ ఇంకా కాపర్ ఉంది సెలినియం ఉంది జింక్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇది హార్ట్కి హార్ట్ డిజీజెస్కి లంగ్స్కి కూడా చాలా మంచిది యాంటీ ఏజింగ్గా పనికొస్తుంది అండ్ హై బీపీకి కూడా చాలా మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఇంకా మనకి థర్డ్ వచ్చి దాల్చిన చెక్క దీనిలో ఏమేమి ఉన్నాయి వైటమిన్స్ బి ఉంది వైటమిన్ కే ఉంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కోలైన్ ఉంది బీటా కెరటోన్ ఉంది ఆల్ఫా కెరటోన్ కూడా ఉంది బీటా క్రిప్టోక్సాథిన్ అని ఒకటి ప్రోడక్ట్ ఒకటి ఉంది ఒక మినరల్ అండ్ లైకోపీన్ ఉంది యూటీన్ ఉంది జియోకాన్థిన్ ఉంది అండ్ ఇవన్నీ కూడా హెల్ప్స్ ఇట్ హెల్ప్స్ టు ప్రివెంట్ క్యాన్సర్ అనమాట అండ్ టైప్ టూ డయాబెటీస్కి చాలా మంచిది ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ని బాగా తగ్గిస్తుంది అండ్ ఇన్సులిన్ రెసిస్టెంట్కి పనిచేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ దీనిలో ఉంది న్యూరో డిజెనరేటివ్ డిజీజ్ని కూడా తగ్గిస్తుంది అండ్ హెచ్ఐవి కూడా ఇది చాలా మంచిది అంటారు ఇట్ ఫైట్స్ అగైన్స్ ద వైరస్ అనమాట సో ఈ మూడు కూడా ఇన్ని వైటమిన్స్ మినరల్స్ ఉన్నాయి ఇప్పుడు దీంతో మనం హనీని ఎలా మిక్స్ చేసి ఒక మెడిసిన్గా తయారు చేయాలి హనీలో ఉంచినప్పుడు దానికి ఎన్ని యుగాలైనా అది పాడు కాదు అది దానికి ఎక్స్పైరీ డేట్ అనేది లేనే లేదు ఇది ఎప్పటికీ మెడిసిన్ లాగా మనం వాడచ్చు సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే ఇది మిగతావన్నీ చెప్పాను కదా మీ జీరా పెప్పర్ది చెప్పాను ఇవన్నీ మనం నవలి తినొచ్చు కానీ ఈ ఒక్క దాని ఈ కాంబినేషన్ మాత్రం పళ్ళల్లో నవలకూడదట అది మనకు తెలియని విషయం పళ్ళల్లో నవలకూడదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే వెల్లుల్లిపై పైన తొక్క తీసేసుకొని సన్నగా తరిగేసుకోవాలి అన్నీ అన్నీ కూడా మనం తోలు తీసుకున్న తర్వాత సేమ్ ఒక ఫిఫ్టీ 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 గ్రామ్స్ అనుకోండి మూడు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి సో సన్నగా తరిగేసుకోండి వెల్లుల్లిపాయని అలాగే జింజర్ని కూడా తోలు తీసేసి సన్నగా తరిగేసుకోండి ఎందుకంటే ఇది అలాగే మనం నోట్లో నాలుగుల పెట్టి మింగాలి అంటే గొంతుకి పెద్దదిగా తగలకూడదు పళ్ళతో కొరకూడదట ఇది కొరికి తినకూడదు కాబట్టి ఇంత రెస్ట్రిక్షన్ దీనికి అలాగే ఈ దాల్చిన చెక్క అని ఏం చేస్తారంటే ఒక రవ్వలాగా మరీ పౌడర్లాగా చేయకూడదట రవ్వలాగా చేసుకోవాలట అది తేనెలో నాని కుందుకి బాగా సాఫ్ట్ అయిపోతుంది మనం దాన్ని కొట్టుకోవడమో లేదా మిక్సీలో చేసి కొంచెం పెట్టుకోవడము చేసుకోవాలి ఈ మూడు ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి అల్లంని ఏం చేయాలి సన్నగా తరిగేసుకొని ఒక ప్లేట్లో పోసి కాస్త ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కిందనో లేదా ఎండలో పెట్టకూడదు కాస్త ఆరినాక ఆ పోవాలట ఆ తడిపోయిన తర్వాత అన్నిటినీ కలిపి ఒక గాజు సీసాలో పోసి మనం తేనె పోసుకోవాలి తేనె పోసుకొని అది మునిగినాక వదిలేయాలి ట్వంటీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకొని బాగా కలిపేసుకొని ఒక వన్ ఫోర్త్ హనీ దాని పైకి వచ్చేలాగా పోసుకోవాలి ఎంత ఉందో దానిలో వన్ ఫోర్త్ హనీ పోసుకొని కలిపేసి పెట్టేసుకోవాలి ఫార్టీ ఫైవ్ డేస్కి ఇది మెడిసిన్ అయిపోతుంది మనకి ఈ మూడు వైటమిన్స్ మినరల్స్ అన్నీ కలిపి హనీతో కూడా కలిపి మనకు ఒక మెడిసిన్ అయిపోతుంది ఇది దేని దేనికి యూజ్ అవుతుంది హార్ట్లో ఏ బ్లాక్స్ ఉన్నా సరే హార్ట్ వీక్గా ఉన్నా సరే ఇంకా బ్రెయిన్ రీజనరేషన్ ఉన్నా సరే ఇంకా నర్వ్స్ డిజార్డర్కైనా ఏ దానికైనా ఇప్పుడు మనం ఏ దానికైతే చెప్పాము అన్నిటి మీద ఇది పని చేసేస్తుంది అనమాట సో ఇది మార్నింగ్ ఒక స్పూను నైట్ ఒక స్పూన్ అలా తీసుకోవచ్చు మన అవసరాన్ని బట్టి రెండు సార్లు తీసుకోవచ్చు లేకపోతే ఒకసారి కూడా తీసుకోవచ్చు బీపీ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు డయాబెటిక్ ఉన్నా తీసుకోవచ్చు ఇది దీనికి ఏం మన హనీకి డయాబెటిక్ సంబంధం లేదని ఆల్రెడీ చెప్పాం కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఇలా ఫార్టీ ఎయిట్ డేస్ తర్వాత తయారైన ఈ మందు మీకు ఎన్ని యుగాలైనా పాడవదు దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు అది అది చాలా జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే చాలా సన్నగా ఉండాలి అది తురుము అది మాత్రం ఎందుకంటే అది మింగాలి నవలకూడదు ఇది ఒక్కటి మాత్రం ఈ ఒక్కదానికి మాత్రం ఆ రూల్ ఉంది ఇప్పుడు ఇది తయారు చేసుకొని దీని ఒక బెనిఫిట్స్ పొంది మాకు కమెంట్స్లో తెలియజేయండి స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దాట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్